వస్తువులను క్రమపరచడం. సార్టింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ భాగం 2. హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం రంగులను గుర్తించడం ద్వారా వస్తువులను క్రమపరచడం నేర్చుకున్నాము. రండి, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామో చూద్దాం. ఆకారాన్ని గుర్తించడం ద్వారా వస్తువులను క్రమపరచడం. నిన్న చోటు రంగులు గుర్తించడం ద్వారా వస్తువులను క్రమపరచడం నేర్చుకున్నాడు. ఈ రోజు అతను తన పామునిచ్చిన ఆటలో పావులు మరియు అతని గోళీలు కలిసిపోయాయని గుర్తు చేసుకున్నాడు. కాబట్టి అతను వాటిని వేరు చేయాలని అనుకుంటాడు. నేను పావులు మరియు గోళీలను వేరు చేస్తాను. అరే, ఇవన్నీ వేర్వేరు రంగుల్లో ఉన్నాయి, నేనిప్పుడు ఏం చేయాలి? చోటు తన తల్లి దగ్గరకు వెళ్తాడు. అమ్మా, వీటిని ఎలా వేరు చేయాలో నాకు అర్థం కావడం లేదు, ఎందుకంటే వీటిలో చాలా రంగులున్నాయి. చోటు చూడు, ఈ గోళీలన్నీ ఒక గుండ్రని బంతి ఆకారంలో ఉన్నాయి, మరియు ఈ పామునిచ్చిన పావులు ఐస్ క్రీం యొక్క కోన్ ఆకారంలో ఉన్నాయి. కానీ అవన్నీ వేర్వేరు రంగుల్లో ఉన్నాయి. చోటు, ఇక్కడ పావులు మరియు గోళీలను వేరు చేయడానికి నువ్వు వాటి రంగులను చూడవలసిన అవసరం లేదు, కానీ వాటి ఆకారాన్ని చూడటం ద్వారా వాటిని వేరు చేయాలి. అలాగా అమ్మా, నేనిప్పుడే వీటిని వేరు చేస్తాను. ఈ పామునిచ్చిన పావులు శంఖువు ఆకారంలో ఉన్నాయి, కాబట్టి వాటిని ఈ పెట్టెలో ఉంచు. మరియు ఈ గోళీలన్నీ ఒక గుండ్రని బంతి ఆకారంలో ఉన్నాయి, వాటిని ఈ పెట్టెలో ఉంచు. అమ్మా, శంఖువు ఆకారంలో ఉన్న ఈ గుర్తులను ఈ పెట్టెలో ఉంచుతాం కదా? పిల్లలు, శంఖువు ఆకారంలో ఉన్న ఈ గుర్తును ఈ పెట్టెలో ఉంచాలా వద్దా అని మీరు చెప్పగలరా? అవును, ఇదొక శంఖువు ఆకారంలో ఉంది, కాబట్టి మనం దీనిని ఈ పెట్టెలో మాత్రమే ఉంచుతాము. పిల్లలు, మీ సమాధానం కూడా ఇదేనా? ఆ తర్వాత చోటు ఒక గుండ్రని బంతి ఆకారం వంటి గోళీలను తీశాడు. పిల్లలు, దానిని ఏ పెట్టెలో పెట్టాలి అని మీరు చెప్పగలరా? అవును, దీనిని ఈ పెట్టెలో వేద్దాము. దాని తర్వాత చోటు ఈ గుర్తును తీశాడు. పిల్లలు, దీనిని ఏ పెట్టెలో వేయాలో మీకు తెలుసా? మీరు సరిగ్గా ఆలోచించారు. పిల్లలు, ఈ గుర్తు శంఖువు కోణాకారంలో ఉంది, కాబట్టి దానిని ఈ పెట్టెలో వేద్దాము. మరియు ఈ విధంగా ఆకారాన్ని గుర్తించి చోటు గుండ్రని బంతి లాంటి గోళీల నుండి శంఖువు ఆకారపు గుర్తులను వేరు చేశాడు. పిల్లలు, ఈరోజుకింతే. ఈ వీడియోలో మనం నేర్చుకున్నాము ఆకారాన్ని గుర్తించడం ద్వారా వస్తువులను క్రమపరచడం. తదుపరి వీడియోలో మనం నేర్చుకుంటాము వివిధ రకాల ఆకారాలను గుర్తించడం ద్వారా వస్తువులను క్రమపరచడం. అప్పటి వరకు సెలవు మిత్రులారా.